బీటీఎస్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడినగర్ గ్రామ పంచాయతీ రైతులకు పంట మార్పిడిపై ఎన్టీపీసీ సీఎన్ఆర్ అధికారులు అవగాహన కల్పించారు. పంచాయతీ ఆవరణలో రైతులతో జరిగిన సమావేశంలో పంట మార్పిడి విధానం గురించి వివరించారు. రైతులకు నాణ్యమైన కూరగాయల విత్తనాలు, మందుల తయారీ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ది పనులను ఎన్టీపీసీ గ్రామాల్లో చెప్పబడుతుందని ఏజీఎం నాగేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్య, సమ్మయ్య, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి బీటీఎస్ న్యూస్. పంట మార్పిడి ఎందుకు అవసరం, దానివల్ల జరిగే లాభాలు, ఎన్టీపీసీ ముఖ్య ఉద్దేశం, ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యోగేంద్ర సార్ గారికి, అదేవిధంగా ఫార్మర్స్ రైతుల మోటివేషన్ సార్, మనకు అంతకుముందు కూడా మన గ్రామ పంచాయతీ తీసుకొచ్చినాం, ఈసారి ఏజీఎం గారు అంతా కొత్త వచ్చిండ్రు. ఏదైనా ఊళ్ళే రోడ్లు, డ్రైనేజీలు, ఇంకేమైనా ఇవన్నీ కామన్. రైతు అనేటోడు రాజు కావాలంటే ఆ రైతుకి ఏ విధంగా పంటలపైన అవగాహన కల్పించాలి. మనకు తెలిసింది ఏం పనే, ఒక వరేసుడు, ఒక పత్తి వేసుడు, రెండే పంటలు, మిగతా ఏవి లేవు. అది దాన్ని మందులేసుడే. దానివల్ల వేలు వేల రూపాయలు పెట్టి ఆ రైతు మళ్ళీ కోసి అమ్ముకునేసరికి ఆ లెక్క చూసుకుంటే మిగతా మీ ఉల్టా అప్పే, ఇక్కడ దాకా అప్పు తీసుకురావాలి, కొయ్యాలి, అమ్మాలి, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అప్పు కట్టాలి. మధ్యలో దళారి బతుకుతా ఉన్నాడు, అప్పు తెచ్చిన బతుకుతాడు తప్ప రైతుకు లాభం లేదు. ఈ రైతుని ఏ విధంగా లాభాలు తీసుకురావాలని చెప్పని ఆలోచనతోని నేను గతంలో ఎన్టీపీసీ వారిని మనం సంప్రదించడం జరిగింది. సంప్రదిస్తే కొన్ని రెండు బ్లాకులుగా తీసుకుందాం, ఒక 100 ఎకరాలు 100 ఎకరాలు బ్లాకులు తీసుకొని అప్పుడు లంబడతండకు మన ఎస్సీ కాలనీ సైడు కాకుల బోరుకు తీసుకున్నాం. అక్కడ దాదాపు మనం కొంతమంది ఎస్టీలు కొనుక్కున్నారు. అటు మన ఎస్సీలు ఉన్న ఎస్సీల భూములు ఉన్నాయి. మనడు కూడా కొంతమంది దయానంద్ కానీ మనడు కూడా కొంతమంది అక్కడ భూములు ఉన్నాయి. ఆడ నీళ్లు లేవు, ఎంత లోతుగా అక్కడ నీళ్లు రాలే. నీళ్లు రాక ఒక వర్షాధార పంటనే ఒక పత్తి వేసుకునే అది చేసుకో, వర్షం వస్తే పత్తి బతుకున్నట్టు లేకపోతే పోయినట్టే. ఆ విధంగా ఎన్టీపీసీ వర్సెస్ నాబార్డ్ షార్ప్ సంస్థ వాళ్ళని మనం సంప్రదించి మా ఊరికి మీరు తప్పకుండా రావాలి సార్, వచ్చి మా రైతుల పరంగా మీరు ఏదో